నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టివి శంకర్ బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది జైన్ అవుతున్నారట దానికి సంబంధించినటువంటి వార్త దిశ పేపర్ రాసింది బీజేపీ టు కాంగ్రెస్ డజన్ మంది కాషాయ పార్టీని వీడేందుకు నేతలు రెడీ అవుతున్నారట ఇప్పటికీ కాంగ్రెస్ తో టచ్ లో అన్ని కుదిరితే వారం రోజులుగా జాయినింగ్ అలర్ట్ అయిన బీజేపీ పెద్దలు ఎవరెవరు వెళ్తున్నారని ఆరా దెబ్బ కొడుతున్న బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే ప్రచారం బాగా ఇబ్బంది పెడుతుందట బీజేపీలను దీనికి సంబంధించినటువంటి వార్త మనం దీన్ని ఎక్కువ జూమ్ చేసి చూద్దాం రాష్ట్రంలో మొన్నటి వరకు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా అనేలా ఎదిగిన బీజేపీ ఉన్నట్టుండి డల్ అయిపోయింది ప్రస్తుతం ఆ పార్టీలో జాయినింగ్స్ సంగతి పక్కన పెడితే పార్టీని వీడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న ప్రచారం ప్రజల్లో ఎక్కువ ఉండడంతో కూడా ఈ కారణం తెలుసుకోవచ్చు మనం కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్ ప్రభావం తెలంగాణపై పడింది అయితే కాంగ్రెస్ వైపే ఎక్కువ చూస్తున్నారట బీజేపీలో పార్టీని వీడే వారిలో పలువురు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం కొద్ది నెలల క్రితం బీజేపీలో చేరిన ఓ కీలక నేత ఆయన ఈ దీనికి ప్రధాన కారణమట మిగతా ఏడో పేజీలో ఉంది మనం ఏడో పేజీ చూస్తున్నాం ఏడో పేజీ లోడ్ అవుతుంది ఈ లోడ్ అయిన సమాచారం కూడా మీకు అందిస్తాం ఆ కీలక నేతనే మిగతా వాళ్ళంత మంది చేరడానికి ఆయన కీలక సూత్రధారిగా ఉన్నాడంట ఆయన ఎక్కడ ఏ జిల్లాకు చెందినవాడు చూద్దాం పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలిసింది ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు సమాచారం తనతో పాటు పలువురు అసంతృప్త నేతలను సైతం తీసుకెళ్తున్నట్టు టాక్ అందుకు ఆయన కసరత్తు సైతం మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఇప్పటికే డజన్ మందికి పైగా పేర్లతో ఒక లిస్టును హస్తం పార్టీ నేతలకు అందజేసిందట అయితే ఆ చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసిరు అన్నీ ఓకే అనుకుంటే ఈ నెల ఐదు నెల ఆరు తేదీల్లో అస్తంగూటికి చేరుతారట అసలే ఎన్నికల టైం దగ్గర పడుతుంది కాబట్టి బీజేపీని పలువురు వీడుతుండడం బీజేపీ పార్టీని కలవర పెడుతుందట కర్ణాటక ఎఫెక్ట్ కూడా బాగుంది కర్ణాటకలో కాంగ్రెస్ గెలవ గెలవడం వల్ల అది తెలంగాణ మీద పడింది బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం కాంగ్రెస్ ఏ ఉంటుందని చెప్పేసి సమాచారం వస్తుంది పార్టీ మారేందుకు సిద్ధపడిన వారిని నిలువరించడంలో కమలం నాదులు సక్సెస్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి ఇట్లా మరి బండి సంజయ్ ఎఫెక్ట్ కూడా దీని మీద పడ్డది బీజేపీ స్టేట్ చీఫ్ దూకుడు మీద ఉన్న బండి సంజయ్ను అధిష్టానం తప్పించి ఆ బాధ్యతలను కిషన్ రెడ్డికి కట్టబెట్టింది ఇది పార్టీలోని చాలామందికి ఇష్టం లేదు దానికి తోడు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ లిక్కర్స్ గాం కూడా ఎటు తేలక లేకపోవడం లేదు దీనివల్ల బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అనేటువంటి సమాచారం ప్రజల్లోకి వెళ్ళింది అయితే కవిత వల్ల కవిత కేసు ఆమెను అరెస్ట్ చేయకపోవడమే చాలా ఇబ్బంది అయితే నూట పంతొమ్మిది సెగ్మెంట్లలో పర్యటనకు వచ్చిన ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు చేసినటువంటి సర్వేలో బండి సంజయ్ని మార్ మార్చడం కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లే బీజేపీ గ్రాఫ్ తగ్గింది కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఉన్నది కాస్త బీజేపీ థర్డ్ పొజిషన్ పోయినట్టు తెలుస్తుంది